అన్నింటినీ సంస్థాగతం చేసి స్కీమ్ వర్కర్స్ ను రెగ్యులర్ చేయాలని స్కీమ్ వర్కర్ల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్కీమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెందుర్తి ప్రాజెక్టు అధ్యక్షులు బృందా, ఆశా వర్కర్స్ పెందుర్తి యూనియన్ అధ్యక్షురాలు పద్మ, ఐద్వా నాయకురాలు రమణి మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన చేపట్టామని అన్నారు. స్కీమ్ వర్కర్స్ ప్రతి ఒక్కరికి కనీస వేతనం 21,000 చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనంలో సగం జీతం పెన్షన్ గా చెల్లించాలని కోరారు. కోవిడ్ కారణంగా మరణించిన స్కీమ్ వర్కర్స్ కు 50 లక్షలు బీమా పథకం వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్నారు మద్దతు. అక్కడ ఢిల్లీలో రైతులు 300 రోజులుగా పాపం సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఎవరు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు చనిపోతున్నారు. ఆ నల్లకోట అవి కూడా రద్దు చేయాలని చెప్పి రైతులకు కూడా మద్దతు తెలియచేస్తున్నామండి. ఇవాళ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆశ, అంగన్వాడి, మిడ్ డే మీల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సమగ్ర చట్టం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ మేము ధర్నా చేస్తున్నామండి. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఆశా వర్కర్లు, అంగన్వాడి, మిడ్ డే మీలు ధర్నాలో పాల్గొనడం జరిగింది. ప్రజల్ని కాపాడే బాధ్యత తీసుకుని ఈరోజు కరోనా వచ్చిన వాళ్ళు చాలా మందిని కాపాడి వాళ్లే ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి వాళ్ళు అడిగే సమస్యలు మీరు వెంటనే పరిష్కారం చేయాలి. చేయలేని పక్షంలో స్కీమ్ వర్కర్లు ఏమి చిన్న ఇదిలో లేరు. సిఐటీ నాధికారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా స్కీమ్ వర్కర్లు కురిపేస్తారు. ఇప్పటికే రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగస్తులు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఖబర్దారి మీ ఎంత చూస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు జడిచిపోయి మీ మీద కేసులు తెస్తాడేమని భయంతో ఎవరికి సాయం చేయకుండా మీరు కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్తారని సిఐటీ నాయకత్వంలో ఈరోజు స్కీమ్ వర్కర్లో ఏ అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.